ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతి ఏ నమ ప్రేక్షకులందరికీ ద్వాదశ రాసులకు సంబంధించిన సమాచారం ఉగాది పంచాంగం ఇవి రెండు తెలుసుకుందాము ముందుగా మన గోచారము ఇవన్నీ తెలుసుకునే ముందు శుభకృతనామ సమాచార శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఇకపోతే మనకు ఈ సంవత్సరం ఎక్కువగా ఏ పంచాంగంలోనైనా గోచారం చెప్పుకునే ముందు నాలుగు ముఖ్య గ్రహాలను మనం తీసుకుంటాం రాహు కేతువు గురువు శని ఇప్పుడు ద్వాదశ రాశులకు మెయిన్ ఈ రాసులలో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి వాటి వీక్షణలు ఈ నాలుగు గ్రహాలు కాలం ఎక్కువ సమయం ఒకే రాశిలో ఉంటాయి కాబట్టి ఈ రాసులను ఈ ఈ రాసులు ఈ గ్రహాలున్న రాసులనే మనము పర్యవేక్షణలోకి తీసుకొని గోచారం చెప్పుకుంటాం శుభకృత నామ సంవత్సరానికి నవనాయకులను తీసుకున్నట్లయితే మనకు శని భగవంతుడు రాజయ్యారు ప్రప్రధానంగా ఇది అందరూ గమనించాల్సింది తెలుసుకోవాల్సిన విషయం శని రాజవ్వడం అంటే ఇక్కడ శ్రమ ఆధిక్యత ఉంటుంది మిడిల్ క్లాస్ వారికైనా హై క్లాస్ వరకు లో క్లాస్ వారికైనా ఈ సంవత్సరం అంతా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహము ఏ ఏ దేశాలకు ఏ రాశి వర్తిస్తుందని తీసుకున్నట్లయితే మనకు రెండు ఒకటిన్నర సంవత్సరం నుంచి రాహు వృషభ రాశిలో మన దేశము మన దేశానికి సరౌండింగ్స్ ఉన్నటువంటి దేశాలలో కొంత అభద్రతాభావము కొన్ని దేశ ఘర్షణలు ఇవన్నీ బాగా చవి చూసాం ఉపద్రవాలు అలాగే తుఫాన్లు ఇలాంటివన్నీ కూడా చూసాము ఇంకపోతే మిగతా కంట్రీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ ఫేస్ చేశారు ఈ సంవత్సరం మొత్తం మనకు గ్రహణాలు కూడా లేవు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఉగాది నుండి రెండు వేల ఇరవై రెండు ఉగాది వరకు మనకు ప్రత్యక్ష గ్రహణాలు ఏవి పడలేదు దాని మూలంగా కరోనా పైన మనం విజయం సాధించాము ఒక రకంగా చెప్పాలంటే ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్ కానీ మృత్యు భయానక రేట్ అన్నది తగ్గిపోయింది వ్యాధి నిరోధక శక్తి పెరిగింది ఇప్పుడు రాహు కంప్లీట్ ఇంకా మేషం వస్తున్నాడు ఇప్పుడు మనకి ఏప్రిల్ పదవ తేదీన ఆ టైం నుంచి ఈ భయం ఇంకా కాస్త దూరం అవుతుంది మనకు మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి దేశాలతో స్నేహభావం మైత్రి భావం మనకు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి బాగా రాజు శనప్పటికీ కూడాను రాజులలో శని భగవంతుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రతీ ఘర్షణ వాతావరణము యుద్ధం చేయాలి అనే ఎమోషన్లకు లోనవ్వడం మెయిన్ రాజులనే మారి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కానీ మనకున్నటువంటి గొప్ప వరం ఏంటంటే మనకు ఈ దీని నుండి కొంత విముక్తి లభిస్తుంది ప్రెజర్స్ ఉంటాయి ఏమవుతుందో ఏంటి నెక్స్ట్ ఏంటి సిచ్యువేషన్ ఇలాంటి అభద్రతా భావాలు మనకు ఉంటాయి ఫినాన్షియల్ లాసెస్ కొన్ని కొన్ని వర్గాలలో మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది శని యొక్క ఎఫెక్ట్ ఈయన రాజు అయినందువలన ఇంకేకపోతే సష్యాధిపతి రవి మనకు రాశిచక్రంలో రవి రాజు ఆయనకు సస్యాధిపత్యం ఆయన సస్యాధిపతి అయిన మూలంగా మనకు కొంత పంటలు సరిగా పండవు ఎవరు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేస్తే దాని రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది రాజు పోయి సస్యాధిపతి దాన ఆయన గోధుమ పంట వెయటకి సంబంధించి రెడ్ కలర్లో ఉన్నటువంటి పంటలకి కొంచెం సఫలీకృతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మొత్తం మీద బెర్రీస్ వేసుకుంటే స్వస్టాధిపతికి ఈయన సూటబుల్ ప్లానెట్ కాదు కాబట్టి పంటలు కొంత అన్ని దేశాలలో కూడాను ఛిద్రమయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు కొంత బెటర్ ఎందుకనగా మనకు మేషం నుంచి తీసుకుంటే ఫిఫ్త్ హౌస్ ప్లానెట్ ఐదో ఇంటి అధిపతి ఒక మానవ జన్మకు జంతురాశులకు సంతానాభివృద్ధిని కలిగించేవాడు ఆ స్థానాధిపతి కాబట్టి మన దేశంలో మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే కొంతలో కొంత మేలని చెప్పుకోవచ్చు మంత్రి గురువు అయ్యారు ఇది అద్భుతమైన పీరియడ్ మనకి మంత్రి గురువుందన ఈ సంవత్సరం మొత్తం కూడాను రాజులకైనా ప్రజలకైనా మంచి మంచి సలహాలు ఇచ్చే గురువులు ప్రపంచం మీదకి వస్తారు మనకు భవిష్య పురాణంలో కలియుగంలో యోగులు వీధులలో తిరుగుతారు అని ఉంది ఆ సమయం ఇప్పుడు కనిపిస్తుంది మనకు తాటాకు చప్పుళ్ళ లాంటి గురువులు అందరూ క్లోజ్ అయిపోతారు మంచి మంచి గురువులు మంచి సజెషన్స్ ఇచ్చే మంత్రులు వీళ్ళంతా ఒక గొప్ప అవినాభావ సంబంధంతో ప్రజలకి రాజులకి గురువులకి మంచి ప్రయోజనాలు జరిగే అవకాశాలు లేకపోలేదు ఒక చెడు కొట్టుకపోవాలంటే ఆ చెడు మీద వాటర్ వేస్తే బురద మీద వాటర్ వేస్తే కొద్ది దూరం బురద వాటర్ మనకు ప్రవహిస్తుంది తర్వాత స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది అలాగే ఇప్పుడు కూడా ఈ గురు బోధనలు వీళ్ళంతా ఎప్పుడు వస్తారు కొంత నాశనమైన తర్వాత వస్తారు అది జరిగిన తర్వాత సొసైటీలో ఎటువంటి వాళ్ళు స్పిరిచువల్ గురువులు బయటకు వచ్చి కేవలం బృహస్పతి మంత్రి అయినందువల్ల మంచి సలహాలు పొంది సమాజం వృద్ధిలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇకపోతే సైన్యాధిపతి బుధుడు బుధుడు సైన్యాధిపతి అయిన ద్వారా ఈయన న్యూట్రల్గా ఉంటాడు ఎవరితో కలిసి ఉంటే వారి తత్వాన్ని ఎక్కువ ఇస్తాడు ఈయన ఈయన ఈ సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసులు చుట్టబెడతారు కాబట్టి నెలకో రాశి చొప్పున ఏ గ్రహంతో ఉంటే అలాంటి లక్షణాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఈయన స ఈయనను మనము ఒక కారకత్వానికంటూ అన్వయించలేము మేఘాధిపతి కూడాను బుధుడయ్యారు మేఘాధిపతి బుధుడవ్వడం మూలంగా గాంభీర్యమైనటువంటి మేఘాలు అల్పవృష్టి ఇలాంటి వాటి చేత కొన్ని ప్రాంతాలలో సస్యవృద్ధి జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాలలో సస్యవృద్ధి లేక కొన్ని దేశాలలో కొంత కరువు తాండవించే అవకాశాలు ఆహారానికి ఇబ్బందులు పెట్టరగే విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వర్గాధిపతి బుధుడు అయిన వల్ల వర్షాలు కూడా మనకు ఇదివరకే చెప్పుకున్నాం మేఘాధిపతితో పాటు ఈ వర్ష సంబంధమైన విషయాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలని చెప్పి చూసే అవకాశాలు మనకు స్పష్టంగా ఉన్నాయి రసాధిపతి కుజుడు ఆహారాది ధన్ మనకు ధాన్యం ఇవన్నీటికి సంబంధించినటువంటి పెట్రోలు ఆయిల్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ధరలు హెచ్చు తగ్గులతోటి సమాజం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలలో మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం కొంత అభివృద్ధి పదంగా నడిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇకపోతే నేరసాధిపతి శని శని నీరసాధిపతి అయినందువల్ల ఇనుము వీటికి సంబంధించినటువంటి వస్తువులు అయ్యికి సంబంధించి స్టీల్కి సంబంధించిన వస్తువులలో కొంత రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి మిగతా విషయాలు మిగతా లోహాలు ఇవన్నీ కూడా కొంత పెచ్చుపరికి బంగారం కూడాను మనకు ఎక్కువ మనకు ఆభరణాలకు సంబంధించి ఏదైనా కొనాలన్నా చేయాలన్నా రేటు హై వెళ్ళేసి ప్రజలకు ఎక్కువ మిగతా పంచలోహాలతో కూడుకున్నటువంటి ఆభరణాలు ధరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ధాన్యాధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ధాన్యాధిపతి అయిన మూలంగా అలాగే నా ఆభరణాలకు సంబంధించిన వాటికి కూడా కారకుడు కాబట్టి వెండి సిల్ గోల్డ్ ఈ బంగారం ఇవి హెచ్చు మెరుగుతాయి పంటలు కొన్ని ప్రాంతాలలో కొంత సుఖ ఫలితాలను ఇస్తుంది కొన్నింటిలో ఇబ్బందికరమవుతున్నటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇకపోతే మనకు ఈ సంవత్సరం రెండు గ్రహణాలు ప్రత్యక్షంగా లాస్ట్ ఇయర్ అంతా మన గ్రహణాలు లేవు ఈ సంవత్సరంలో మనకు సూర్య చంద్ర గ్రహణాలు రెండు మన దేశంలో కనిపించే జాతకం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది పంచాంగం పంచాంగీత తీసుకున్నట్లయితే ఆ గ్రహణాలు చూద్దాము సూర్యగ్రహణము మనకు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది అలాగే చంద్రగ్రహణము ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం భరణి నక్షత్రంలో మనకు ఏర్పడుతుంది కేతుగ్రస్త రాహుగ్రస్త సూర్యగ్రహణం మనకు ఇక్కడ ఏర్పడింది తర్వాత చంద్రగ్రహణ గ్రహణం వచ్చేసి మనకు స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది తులారాశి స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇవి రెండు ఈ సంవత్సరం కనిపించే గ్రహాలు గ్రహణాలు లేకపోతే ప్రణతి నదికి మనకు ఈ గురువు సంచారం కుంభరాశిలోకి మీన సారీ గురువు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ప్రణ ప్రణతి నదికి పుష్కరాలు వస్తున్నాయి ఈ ప్రణతి నది తీర ప్రాంత ప్రజలందరూ కూడాను ఈ గ్రహణ సమయంలో చక్కగానో పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తారు ఎక్కడెక్కడి నుంచో తెలిసిన వారంతా వచ్చి పుష్కర సమయంలో పిండ ప్రదానాలు చేస్తారు కాబట్టి ఈ నది ప్రవాహం అంతా కూడాను ఈ చుట్టుపక్కల వారు ఈ సంవత్సరం శుభకార్యాలేవి తలపెట్టకుండా ఉండడం ఎంతో శుభప్రమం పితృదేవతలు వచ్చిన ప్లేస్లో దేవతలకు స్థానం ఉండదు దేవతలు కూడా పితృదేవతలను గౌరవించి వాళ్ళకి వాళ్ళ నమస్కారాలు స్వీకరించి వాళ్ళకు ఉత్తమ గతులు ఏర్పడడానికి తోడ్పడతారు కదా కాబట్టి విశేషించి నది ప్రవాహ ప్రజలందరూ కూడా శుభకార్యాలకు దూరంగా ఉండడం ఉత్తమం ఇది పంచాంగ వివరణ ద్వాదశ రాసుల పంచాంగంలోకి వెళ్దాం ఇంకా ఉగాది శుభకృతనామ సంవత్సరం ఉగాది పంచాంగంలో ప్రధానంగా నాలుగు గ్రహాలు ఈ సంవత్సరం రాసులు మారబోతున్నాయి బృహస్పతి మనకు కొన్ని పంచాంగాలలో ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఇరవై అని ఉంది ఏప్రిల్ పద్నాలుగు ఈ ప్రాంతంలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియంట్స్లో ఉంది ఈయన మీనరాశి సంచారం చేయనున్నారు అన్ని రాసులలోకి బృహస్పతిని మనం శుభప్రదంగా తీసుకుంటాం కదా ఆయన శుభప్రదంగా మీనరాశిలోకి వెళ్తున్నాడు తన సొంత రాశిలోకి చాలా శుభాలు అద్భుతంగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రాహు వచ్చేసి మనకు వృషభం నుండి ఏప్రిల్ పదిన మేషరాశి సంచారం చేస్తారు అలాగే వృచికం నుండి కుజుడు సారీ వృచికం నుండి కేతువు తులారాశి సంచారం చేయనున్నారు శని భగవంతుడు ధనిష్ఠ నక్షత్రంలో మకరం నుండి కుంభ ప్రవేశం ఏప్రిల్ ఇరవై సంచరించనున్నారు ఈయన ఈ రాశిలో కొద్ది రోజులు ఉండే తర్వాత వక్రగ్రమంలో మకరం లేక వచ్చి మరలా తదుపరి కుంభప్రవేశం చేస్తారు ఏది ఏమైనప్పటికీ రా రాసులు రెండు అటు ఇటు కొంత ఒక్క గ్రమణము సవ్యగ్రమణంలో అయిన తిరిగినప్పటికీ ధనిష్ట నక్షత్ర సంచారం మాత్రమే ఈ సంవత్సరం మొత్తం ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు కూడా ఈయన నక్షత్రం మారటం లేదు ఈయన నక్షత్రం వాళ్ళు ధనిష్ట వాళ్ళు అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు వాళ్ళ జన్మ నక్షత్రం కిందికి వస్తుంది కాబట్టి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కొంచెం శాంతులు చేసుకోవడం శనికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం మూలంగా మీకు శుభ పరిణామాలు అనేటివి కోర్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు ఇది గమనించగలరు ఇది గోచారం ఇప్పుడు మనం కుంభరాశి వారి యొక్క గోచారం ఉగాది నుండి ఉగాది వరకు రెండు వేల ఇరవై రెండు ఉగాది నుండి రెండు వేల మూడు ఇరవై ఐదు ఇరవై మూడు వరకు ఉగాది వరకు తీసుకున్నట్లయితే కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు అలాగే శతబిషం నాలుగు ఉత్తర పూర్వభాద్ర మూడు కలిపి మనకు కుంభరాశి కిందికి వర్తిస్తుంది ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడాను మీకు లాభ లాభాధిపతి ద్వితీయాధిపతి బృహస్పతి మీన సంచారం సకల శుభాలను తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు మీరు పడ్డ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు జరుగుతుంది దానికంతా ఆ జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు మంచి అవకాశాలు వస్తాయి ఏనాటి శని భయపడాల్సిన అవసరం లేదు శని సకల శుభ ప్రదాత మనకు సొసైటీని ఫ్యామిలీని కరెక్షన్ చేసి ఏది నీది ఏది పరా ఇది అని డివైడ్ చేసి కరెక్ట్ విజన్ చూపిస్తాడు శని లేకుంటే వర్క్ లేదు వర్క్ కావాలి ఆ వర్క్ ఉంటేనే ఫుడ్ వస్తుంది ఇది గమనించగలరు వేలనాటి శనికి మీరు జపహోమత బోధలు చేయించుకోవడం లేదా ప్రదక్షిణం చేయడం తైలాభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇకపోతే కుంభంలో కుంభరాశి వారికి తృతీయంలో మీకు రాహు సంచారం ఈ తృతీయ రాహు సంచారం సకల భోగాలను ఇవ్వబోతున్నాడు చతుర్థంలో ఉండి మీకు అర్ధాష్ట్రమంలో ఉండి ఎన్ని అసౌకర్యాలు కుటుంబ కలహాలు ఇవన్నీ ఇచ్చారో ఆయన ఇప్పుడు తృతీయంలో మీకు సమస్త విజయాలు వైద్య రంగంలో ఉన్నవారికి సంబంధమైన డీలింగ్స్ నడిపేవారికి రక్షణ రంగంలో ఉన్నవారికి సినీ ఫీల్డ్ కళాకారులకి ఏవైనా నూతన వస్తువులు కనిపెట్టే ఏదైనా రీసెర్చ్ ఓరియంట్ మైండ్ సెట్లు ఉన్నవారికి విదేశీయానాలు చేయాలనుకునే వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి కుంభరాశి వారికి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు సత్సంతాన ప్రయత్నాలు అన్నీ కలిసి వచ్చే అవకాశాలు సకల సౌభాగ్యాలు సమకూరే అవకాశాలు స్పష్టంగా కుంభరాశి వరకు కనిపిస్తుంది శనివారం రోజు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు జమ్మి వృక్ష దర్శనం ఇంట్లోకి జమ్మి వృక్షం పెంచని కుదరకపోతే ఎక్కడైనా గుళ్ళో బయటైనా వేసి దాన్ని సంరక్షణ చేపట్టడం రాహుకాలంలో అలాగే పూజలు చేసుకోవటం అలాగే వాయుముద్ర చక్కగాను ఈ బొటనవేల్ని చూ బొటనవేలతోటి ఉంగరం వేలు సారీ వాయు ముద్ర చూపుడు వేలని బొటన వేలతో నొక్పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తేశ్వరయన మహాని ఆ కాళహస్తేశ్వరుని ధ్యానించండి ఈ రాహు సమయం కాల సమయంలో వెంకటేశ్వర స్వామి స్తోత్రాలకు దగ్గరగా ఉన్నండి మీకు సకల శుభాలు మీ ఇద్దరికి వస్తాయి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకున్నట్లయితే మీ నక్షత్రానికి మీ రాశికి మీ లగ్నానికి మీ దశకి సంబంధించినటువంటి ముద్ర మారుతుంది ప్రాణాయామం మారుతుంది అలాగే ఆసనాలు మీ దశకి సంబంధించినటువంటి మంత్రాలు ఇవన్నీ అష్టాలజీ పరంగా ఇచ్చి మీకు సహాయపడగలము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు శుభం